రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి గ్రామాలు జలమయమయ్యాయి. కోరం చెరువు పూర్తిగా నిండి మొత్తడి దూకుతుండగా బోయినపల్లి వేములవాడ ప్రధాన రహదారిలోని ఉన్న కల్వర్టుపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గంజివాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కల్వర్టు పూర్తిగా తెగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంజివాగును వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీలలు పరిశీలించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశామని, చేపల వేటకు వెళ్లే జాలాలను వరద ఉద్రిక్తత తగ్గే వరకు వెళ్లొద్దని సూచించారు. Спасибо.